ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ఏలూరు జిల్లా సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ రేషన్ బియ్యం మాఫియా డాన్ పెద్దిరెడ్డి రామచంద్రరావు బియ్యం లారీ అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి బావ అని చెప్పుకుంటున్న వారితో అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చిన తలగొని అధికారులు. 30 టన్నుల రేషన్ బియ్యంతో ఉన్న లారీని పోలీస్ స్టేషన్కు తరలించిన అధికారులు. గడిచిన 3 నెలల వ్యవధిలో 6కు పైగా కేసులు నమోదు అయినా మాఫియా డాన్కు అడ్డు అదుపు లేకుండా పోయింది. మాఫియా డాన్కు రక్షణగా నిలుస్తున్న బావ అని చెప్పుకుంటున్న మంత్రి తీవ్ర ఒత్తిళ్ల మధ్య అయోమయంలో అధికారులు.